కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా, మీలాంటి వాళ్ళందరూ సరే పోరాడిన పార్టీ టీఆర్ఎస్ గా ఫస్ట్ విశ్వాసం చూపించారు, పర్వాలేదు. తెచ్చిన పార్టీకి కూడా అంత ఎంతో విశ్వాసం చూపించాలి కదా. ఎందుకు మీరు అందరూ కాంగ్రెస్ పక్కన పెట్టేస్తున్నారు? ఆ రోజుల నాయకత్వం, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించక సిద్ధంగా ఉన్న రోజులు అవి. 2014 సోనియా గాంధీ అంటే ఒక దేవతల చూసినటువంటి సందర్భం. కాంగ్రెస్లో పార్టీలు ఉన్నటువంటి ఆనాటి నాయకత్వ లోపం అది. పది మంది నేరు నాయకులు 10 మంది ముఖ్యమంత్రులుగా ఎక్స్పోజ్ అయిన సందర్భం. కేసీఆర్ గారు దానికి భిన్నంగా ఒక ఉద్యమ నాయకుడుగా, ఒక రాజ్య ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహించిన వ్యక్తి, పోరాట యోధుడు. సో అట్లా కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజల వల్ల కేసీఆర్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ పతనమైంది. తర్వాత నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేదు, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. 2018 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని, ఒక జాతీయ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయి తన ఎమ్మెల్యేలని వదులుకొని తన ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవుల కోసం, దానికోసం ప్రణాళిక పడి ఉంది, ఇంకా నిర్వీర్యమైంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కొంత అడావిడి నడుస్తుంది కదా, పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, పాదయాత్రలు అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో ఒకటి సంథింగ్ గోయింగ్. రేవంత్ రెడ్డి ఒక నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు, చేయట్లేదని కానీ, బట్ ప్రజల ఆదరణ ఉండాలి కదా. మొన్న హుజూరాబాద్లో అంటే ఒక ఎంతో కొంత డిపాజిట్ దక్కించుకునే రీతిలో ఉంటే కొంత హోప్ ఉండేదేమో. అక్కడ సీనియర్ జూనియర్స్ గొడవలు ఉన్నాయి, ఒక సీనియర్స్ అంతా ఒకవైపు, రేవంత్ రెడ్డి అంతా ఒకవైపు, అంటే జాతీయ పార్టీలో గ్రూపులు ఉన్నప్పటికీ కూడా ప్రజల క్రెడిబిలిటీ విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భం ఇవాళ. ప్రజలేమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు కదా. సో రెండు ఒకటే అనే భావన ప్రజల్లో ఉంది. టీఆర్ఎస్ కేస్తేంది, కాంగ్రెస్ కేస్తేంది, వాళ్ళిద్దరు ఒకటే అనే భావన ప్రజల్లో కనిపించింది కాబట్టి ప్రత్యేకంగా బీజేపీ లేస్తుంది.